అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్ తెలుగు. దిస్ ఇస్ భువన్. అండ్ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్స్ పెట్టడానికి నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ వచ్చేసరికి 100 likes అండ్ 100 subscribers. ఇక్కడ చూసుకోవచ్చు మరికొద్దిసేపట్లో మనకి ఇలాంటి న్యూస్ అయితే రాబోతున్నది అనమాట. సో వెంటనే నేనైతే అప్డేట్ ఇస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ ఏపీలో 10వ తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో 10th పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మొదట యథాతథంగా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిన రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షలను రద్దు చేసింది. కాగా ఇప్పటికే టీఎస్లో 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో మనం చూసుకోవచ్చు ఏపీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇది. అండ్ ఇక్కడ ఈ న్యూస్ మనకి అఫీషియల్గా మరికొద్దిసేపట్లో రాబోతున్నది. అఫీషియల్గా రాగానే మళ్ళీ నేను వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. దానికోసం మీరు పక్కనున్న బెల్లాక మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. ఫెయిల్ అయిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కాగా ఇంటర్ ఫలితాలను ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. సో మనకి రిజల్ట్స్ ఈరోజు 2021లో. సో మరికొద్దిసేపట్లో నిర్ణయం అయితే రాబోతున్నది. అఫీషియల్గా రాగానే అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. డెఫినెట్గా అఫీషియల్ న్యూస్ రాగానే నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.